అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ నాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, వినాయకునికి ప్రీతికరమైన ముందుగానే చేసుకునే పిండి వంటలు ఏంటి, అవి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మా ఇంట్లో అయితే గణపతి పండక్కి ఏర్పాట్లన్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో 5 రకాల పిండి వంటలు ఎలా చేస్తున్నాము అనేది ఈరోజు వీడియో. అంటే మనము నార్మల్గా వేడిగా చేసే వంటలు కొన్ని ఉంటాయి, మనం ముందుగా పిండి వంటలు అనేది ముందుగా కూడా సిద్ధం చేసి ఎంగిలి పడకుండా మనం దేవుడికి అనేది వేరుగా తీసి ఉంచుకొని మనం అలా వాడచ్చు. లేదు పండుగ రోజే అన్నీ చేయాలంటే కష్టం అవుతుంది కదా, టైం అనేది స్పెండ్ అవ్వదు. సో దానికోసం ముందుగానే తయారు చేస్తున్నాము. ఒక అతిరాసాలు, మనకి అన్నిటికంటే పెద్ద వంట అంటే అతిరాసాలు కదా, అతిరాసాలకి బియ్యపు పిండి కూడా కొట్టించుకోవచ్చు మిషన్లో. ఇంకా మురుకులు ఇలాంటివన్నీ కూడా మనం ముందుగా చేసి కొంచెం టైం అనేది ఎక్కువగా స్పెండ్ అవుతుంది కాబట్టి అలాంటి పెద్ద పెద్ద వంటలన్నీ కూడా ఈరోజు చేయబోతున్నాము. సో వీడియో ఎలా ఉంది అనేది చూసేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం అర్నాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అర్నాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్. ముందుగా అయితే అతిరాసాలకి బియ్యం నానబెట్టుకోవాలి. మనం మురుకులు చేయాలన్నా, నిప్పట్టు చేయాలన్నా కూడా మనకి బియ్యమే నానబెట్టుకోవాలి. కాబట్టి ఇది 8 అవర్స్, ముందు రోజు కానీ ముందు రోజు నైట్ కానీ నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. 8 అవర్స్ నానబెట్టుకున్న దాన్ని మిషన్ పట్టించుకోవచ్చు, లేదా మీరు కొద్దిగా చేసేలాగా అయితే ఇంట్లోనే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. మరి అతిరాసాలకి మరీ ఎక్కువగా వాటర్ మొత్తం డ్రై అయిపోయినట్టు కాకుండా, అంటే ఎండబెట్టకుండా వడబోసుకొని వాటర్ అంతా కూడా బాగా ఫిల్టర్ అయిపోయేలాగా ఒక 1 అవర్ వరకు అలా ఉంచి తర్వాత మనము మిషన్ పట్టించుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే బెల్లం పాకం, అతిరాసాల్లో ఈ పాకమే మెయిన్. ఇది బాగా వచ్చిందంటే మనకి అతిరాసాలు నీట్గా వస్తుంది. సో దీంట్లో ఒక సీక్రెట్ కూడా ఈరోజు అందరికీ చెప్పబోతున్నాను. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే ఇంతవరకు నేను కూడా పాటించనిది. ఈసారి నేను అతిరాసాలు సాఫ్ట్గా రావడానికి ఏం చేశాను చిట్కా అనేది ఈరోజు వీడియోలో చూడబోతున్నారు. ఇదైతే 1 కిలో బెల్లం ఉంది. 1 కిలో బెల్లం పాకం తీస్తే మనకి పాకం తీసేటప్పుడు ఇలా వాటర్లో వేసి దాన్ని తీసి చేతిలోకి తీసుకుంటే చేతికి మెత్తకూడదు. అలాగే మనకి ఉండ అనేది మరీ రౌండ్గా గట్టిగా అలా ఉండ రాకూడదు, అప్పుడు ముదురు పాకం అయిపోతుంది. సాఫ్ట్గాను ఉండాలి, చేతికి అంటకూడదు. సో ఆకారం తెలియాలి ఉండలాగా, కానీ గట్టిగా కాకూడదు. అది మనకి కరెక్ట్ పాకం. అలా వచ్చినప్పుడు అందులోకి మనం ఏమేం వేయాలనుకున్నామో, మేమైతే మంచి నువ్వులు, చిరోటి రవ్వ, అలాగే ఇక్కడ మిక్స్ సీక్రెట్ చెప్పాను కదా, బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. పాకంలోకే మనం బియ్యపు పిండి వేయకముందే బేకింగ్ సోడా వేసుకున్నట్లయితే అద్భుతంగా వస్తుంది సాఫ్ట్నెస్, అండ్ పూరి లాగా పొంగుతుంది. ఇక్కడ నేను మైదా వేసుకున్నాను, రవ్వ వేసుకున్నాను, మంచి నువ్వులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని, మరీ ఎక్కువ లేదు, ఇది మనము 1 కిలో బెల్లం, 2 కిలోస్ బియ్యం వేసుకున్నాము. దానికి 1/2 కప్ మంచి నువ్వులు, 1/2 కప్ మైదా వేసుకున్నాము, రవ్వ, ఇంకా మంచి నువ్వులు కూడా 100 గ్రాముల వరకు వేసుకున్నాను. ఇంత ఇంగ్రీడియంట్స్ మాత్రం పక్క కొలతలతో చెప్తున్నాను. ఎవరైనా చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు కాకపోయినా దీపావళికి ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కాబట్టి అప్పుడు చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటి అంటే, మనం బేకింగ్ సోడా వేయకపోయినా కూడా కొంత సాఫ్ట్గానే వస్తుంది ఒక్కోసారి మనకి. ఇది ఇప్పుడైతే వేడిగా ఉన్నప్పుడు బాగా స్మూత్గా వస్తుంది అతిరాసము, అలాగే మనకి ఇది కాస్త డ్రై అయిపోతుంది కదా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు. అలాంటి టైంలో మనకి చూసారా ఎంత పొంగుతూ ఎంత బాగా వస్తుందో, పూరిలాగా చక్కగా వస్తుంది. అలాగే చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా వచ్చింది అతిరాసాలు ఈసారి అయితే. సో దీంట్లో సీక్రెట్ అంతా బేకింగ్ సోడా మరీ ఎక్కువగా వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇంత క్వాంటిటీ పిండికి మేము ఒక జస్ట్ 1/2 స్పూన్ వరకు వేసుకున్నాం అంతే. చూడండి ఎంత చక్కగా వస్తుందో అతిరాసాలు. ఇంకా మనకి నెక్స్ట్ అయితే మురుకులు ప్రిపరేషన్ చేసుకుందాం.
దీనికి కూడా 6 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాము, 1 కప్ ఇది పల్లీల పౌడర్ తీసుకున్నాము. అది తగినంత కారం ఉప్పు అన్నీ కూడా తీసుకోవాలి. అంటే దీంట్లో మనము మురుకులకి ఇష్టమైన వాళ్ళు గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటూ ఉంటారు. మేమైతే ఎప్పుడు కారం పొడే వేసుకుంటాం. కారం పొడి ఇందులో వాము కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కూడా మనం ఒక ఆకుకూర వరకు సోడా అనేది వేసుకున్నాం. అంటే పరపరలాడుతూ వస్తుంది, అంటే మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ హార్డ్గా కొరికితే కటం లాగా అనే సౌండ్లు వస్తూ ఉంటుంది కదా, మరి భయంకరంగా నొప్పి అయ్యేటట్టు అలా కాకుండా వస్తుంది అన్నమాట. మనం బేకింగ్ సోడా వేయడంలో బాగా అన్నీ కలుపుకోవాలి. ఇందులో మీరు వేడి నీళ్ళు కూడా కాచుకొని వేసుకోవచ్చు. వేడి నీళ్ళతో అయితే మనకి ఇంకా బాగా వస్తుంది. నేనైతే చల్లగా ఉన్న వాటర్తోనే కలిపి చేసుకున్నాను. ఒకేసారి ఎక్కువ 5 ఐటమ్స్ చేస్తున్నాం కదా, ఫాస్ట్గా కావాలని. ఇంకా ఈ కన్సిస్టెన్సీ మనకి ఉండకు రావాలి. మనము మురుకుల సోలా అంటారు కదా, దాంట్లో ఉంచి ఇప్పుడైతే ఇంకా చాలా రకాలు వచ్చాయి. నేనైతే పురాతన కాలం నుంచి మా అత్తయ్య యూజ్ చేస్తున్న వాటిలోనే యూజ్ చేసాము. దాన్ని అయితే ఎక్కువగా జెంట్స్ చేతన్ హెల్ప్ తీసుకున్నాం మురుకులు పిండడానికి. ఇక ఇక్కడైతే సో ఇది చాలామందికి చేసుకునే అలవాటు లేకపోవచ్చు ఈ వంట అయితే. సో మేము ఇది చాలా కాలం నుంచి చేస్తాం, నాకైతే ఇష్టమైనది. రవ్వతో చేసే అతిరాసాలు, పచ్చి రవ్వనే మనం ఇక్కడ ఏం వేయించడం లేదు. 2 కప్పుల రవ్వ తీసుకున్నాము, 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొద్దిగా, మరి ఎక్కువగా వేసుకోకూడదు. పచ్చి కొబ్బరి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ తగినంత షుగర్ వేసుకోవాలి. మీకు స్వీట్ బాగా ఉండాలంటే ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్పు వేసుకున్నాను రవ్వ, 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము, 2 కప్పులు. దానికి మనము పూర్ణం తయారు చేసుకోవాలి. పోలీలకి ఎలా తయారు చేసుకుంటామో కొబ్బరి పూర్ణం, కొబ్బరి ఇలా రవ్వతో చేసినది పూర్ణంగా తయారు చేసుకోవాలి. అలాగే పోలీలకి మనం మైదాతో ఎలా మిక్సింగ్ రెడీ చేసుకుంటాము పైపూత పూర్ణాన్ని, అలా తయారు చేసుకోవాలి. దాంట్లో పసుపు వేయాల్సిన అవసరం లేదు. మనం పోలీలకి పసుపు వేసుకుంటాం మైదాలో, ఇక్కడ పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఇంకా దాన్ని మనం పోలీలు ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. ముందుగా మైదా తీసుకొని దానికి మనకి పోలీల పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే ఇప్పుడు మైదా అన్నీ తెచ్చుకున్న కవర్స్ ఉంటాయి కదా కొంచెం హార్డ్గా ఉన్నవి, అలాంటివి ఉంచుకున్నట్లయితే దాంట్లో కూడా మనము తయారు చేసి వేసుకోవచ్చు. దానికోసం ఇంకా వేరేది కొనాల్సిన అవసరం లేదు. అరిటాకులో చేస్తే మరింత శ్రేష్టం. ఓ శాస్త్రీయంగా హెల్తీ పరంగా అరిటాకు చాలా ముఖ్యం. అరిటాకు అయితే ప్రజెంట్ మనకు దొరకలేదు కాబట్టి ఇంట్లో ఉన్న పేపర్తో తయారు చేశాను. మనం పోలీలు ఎలా చుట్టుకుంటామో అంతా కూడా అలాగే కవర్ చేసి అలాగే మనము తట్టి, రొట్టె తట్టుతాం కదా అలా తట్టి నూనెలో ఫ్రై చేసుకుంటే ఎంత స్మూత్గా ఎంత బాగుందో చూడండి. ఇవైతే మనకి 1 మంత్ వరకు కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్గా కూడా చేసి ఇవ్వచ్చు నార్మల్ డేస్లో. సో నా చిన్నప్పటి నుంచి కూడా ఇది నాకు చాలా ఇష్టం. ఇదైతే పురాతన కాలం నాటిది, అమ్మమ్మలు జయజమ్మల కాలం నాటి వంట. సో అతిరాసాలు చాలామంది జరుపుకుంటాము, ఇలాంటివి చాలామంది చేసుకోరనే అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా తినేయచ్చు. ఇంకా తర్వాత మురుకులు అయితే తయారు చేస్తున్నాం. ఆల్రెడీ పిండి ఎలా కలుపుకోవాలని చూపించాను కదా. సో నేను ఒకే ఆయిల్లోనే, ఒకసారి తీసుకున్న ఆయిల్లోనే మొత్తం ఎన్ని ఐటమ్స్ చేస్తామో అన్నీ కూడా దాంట్లోనే ఫ్రై చేసేస్తాను. ముందుగా స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా కాల్చుకున్న తర్వాత మనం కారం ఐటమ్ కాల్చుకోవాలి. లేదంటే మనకి కొన్ని స్వీట్ ఐటమ్స్ అనేది క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా స్వీట్ ఐటమ్ కాల్చేసుకున్నాను. ఇంకా మురుకులు అయితే రెడీ అయిపోయింది. మురుకులు అయితే మనం పాతకాలం, ఇప్పుడైతే ఇంకా చాలా వచ్చాయి ఆ సోలలన్నీ కూడా ఈజీ మెథడ్లో ఇలా తిప్పుతూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే మేము పక్క ట్రెడిషనల్గా పాతకాలం వాళ్ళు ఎలా చేస్తారో, అలా మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అనేది ఈ వీడియో రూపంలో మీకు షేర్ చేస్తున్నాను. అలాగే నేను గణపయ్య పండగకి మా ఇంట్లో తయారు చేసుకుంటున్న పిండి వంటలు, 5 రకాల పిండి వంటలు. సో మనము వేడిగా తర్వాత ఆ రోజున కుడుములు అలాంటివన్నీ కూడా ఫ్రెష్గా ఆ రోజు అప్పటికప్పుడు చేసుకోవాలి. ఇలా పిండి వంటలన్నీ కూడా ముందుగానే తయారు చేసుకోవచ్చు.
ఇక మనకి నెక్స్ట్ ఐటెం నిప్పట్టు. సో మురుకుల తర్వాత నిప్పట్టు కారం ఐటెం కూడా పెట్టొచ్చు మనము వినాయక చవితి రోజు. మనకి ఎన్ని వీలైతే అన్ని వంటకాలు చేసి పెట్టొచ్చు గణపతికి, ఎందుకంటే వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి. మనము ఎన్ని పిండ వంటలు చేసి, అన్నిటికంటే ముఖ్యం పిండి వంటలు. అండ్ మనం గుంజిళ్ళు తీస్తాం చూడు, అది చాలా స్వామివారికి ఇష్టమైనది. స్వామివారు నవ్వుతూ మనకి వరాలను కురిపిస్తాడన్నమాట ఇవి రెండు. అలాగే మీకు ఆల్రెడీ ఒక సింపుల్ రెమెడీ కూడా చెప్పాను కదా బుధవారం రోజు వస్తున్నందుకు. సో బుధవారం రోజు వస్తున్నది, అది కూడా అమావాస్య తర్వాత మొదటి బుధవారం అనేది వినాయకుడికి చాలా ప్రసిద్ధమైనది. ఇక మనకి ఇక్కడ నిప్పట్టుకన్నీ కూడా ఐడియా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది మీకు అన్నీ కూడా ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఇచ్చాను. మంచి నువ్వులు మధ్య భాగంలో వేసుకొని దానిపైన వేడిగా ఉన్న మనం ఆయిల్ ఆల్రెడీ కాస్తున్నాం కదా, ఆ ఆయిల్ని ఒక గరిట కానీ లేదా ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. కంపల్సరీ నిప్పట్టులో మనము వెన్న పూస అనేది వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్నది కానీ మీరు షాప్లో తెచ్చినది కానీ మీరు అలవాటుగా ఏది యూజ్ చేస్తే ఆ వెన్న పూస అనేది ఒక కప్పు వరకు కూడా వేసుకుంటే మనకి బాగా టేస్టీగా వస్తుంది. అండ్ స్మూత్గాను ఉంటుంది, పై లోపల స్మూత్గాను పైన క్రిస్పీగాను వస్తుంది. సో దీనికైతే ఒక చిట్కా లాంటిది అమ్మమ్మల కాలం నాటిది, మనం చేతిలో ఒత్తడం కష్టమవుతుంది కదా, నిప్పట్టు కొంచెం గట్టిగా కలుపుకుంటాం పిండి, మరీ స్మూత్గా కలుపుకోము, గట్టిగా రావాలి పిండి. దాన్ని ఇలా ఒక అడుగు పేపర్ ఉంచి పైన కొద్దిగా రెండు పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేయాలి. ఆ ఉండని ఉంచి పైనుంచి మనకి బాగా కొంచెం బరువుగా ఉన్న వస్తువుతో, నేను మురుకుల సోలు ఉంటుంది కదా అది కొంచెం బరువుగా ఉంటుంది దాంట్లోనే అలా తట్టాను. ఫాస్ట్గా కావడానికి ఇది ఒక చిట్కా లాంటిది. ఎన్నైనా కూడా నిప్పట్టు మురుకు అనేది ఎక్కువగా తయారు చేసి ఉంచుకుంటే పిల్లలు స్వీట్ ఐటెం కంటే కూడా ఇలాంటివి బాగా తింటారు కాబట్టి, బయట తెచ్చే ఫుడ్ కంటే కూడా ఇలా ఇంట్లో చేసి పెట్టేది ఆరోగ్యపరంగా మంచిది కాబట్టి మనము ఎక్కువగానే చేసుకోవాలి ఎప్పుడు చేసినా కూడా మురుకు నిప్పట్ట. సో అలాంటివి ఎక్కువగా ఐటమ్స్ చేసేటప్పుడు మనము తట్టి తట్టి చేతి చేతులు నొప్పి వస్తాయి కదా, దానికి ఈజీగా ఇది ఇలా వచ్చింది. నిప్పట్టు కూడా చాలా బాగా కుదిరింది. సరైతే వంటలన్నీ చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. సో ఎవరైనా కూడా కొత్తగా చేసే వాళ్ళంతా కూడా మీకు ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలితో సహా ఎలా చేసుకోవాలి అన్నీ కూడా చిట్కాలతో సహా చెప్పాను కాబట్టి ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మనకి ఇంకా 3 డేస్ ఉంది వినాయక చవితి, మీరు రేపు పండుగ అంటే ఈరోజు కూడా పిండి వంటలు తయారు చేసి ఉంచుకోవచ్చు. ఇంకొక ముందు రోజుగా చేసుకున్నామంటే మరింత ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనకి రేపు పండుగ అన్నప్పుడు ఈరోజు పువ్వులు కట్టుకోవాలి, ఏదైనా డెకరేషన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనకి ఆ రోజున పిండి వంటలు ప్రోగ్రామ్ తీసుకున్నామంటే మనకి డే అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ముందుగా 2 రోజులు ముందుగా చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఐటెం మనకి రవ్వ లడ్డు దగ్గరకు వచ్చేసాం. సో ఈ కష్టంగా ఉన్నవన్నీ కూడా ముందుగా చేసేసి ఈజీ రవ్వ లడ్డు ఎవరైనా చేసేస్తారు. దీంట్లో కూడా మీకు ఈరోజు అంటే జ్యూసీగా ఉండేలాగా రవ్వ లడ్డు తయారు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అనేది, ఇక్కడ కోకోనట్ తురుము అనేది ఎంత వేసుకుంటామో రవ్వ కూడా అంతే తీసుకోవాలి. మీరు 1/4 కిలో తీసుకుంటున్నారా, 1/2 కిలో తీసుకుంటున్నారా, లేదా ఎక్కువగా 1 కిలో చేస్తున్నారా అనేది మీ సౌకర్యం. సో రెండు కూడా ఫ్రై చేసుకోవాలి, అటు రవ్వని ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి, కోకోనట్ని కూడా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కానీ లేదంటే అలాగే చేసుకోవచ్చు. మీకు వీలైనట్లయితే నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత రెండు మిక్స్ చేసి ఇంకాసేపు మనము డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి వేరే కడాయిలో కానీ ప్లేట్లో కానీ తీసుకునేసి మళ్ళీ అదే కడాయిలో కూడా మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఈ సబ్ టైటిల్ రూపంలో కనిపిస్తుంది కదా. కొత్తగా చేసుకునే వాళ్ళు, ఇప్పటి జనరేషన్ వాళ్ళందరూ కూడా దాన్ని మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా రవ్వ మిక్సింగ్ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ కడాయిలోనే కొద్దిగా ఘీ వేసుకొని దాంట్లో మనము కాజు కిస్మిస్ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు, ద్రాక్ష, బాదం పప్పు కూడా ఉంటే పీసెస్గా కట్ చేసి మనము ఇందులో వేసి ఫ్రై చేసుకోవచ్చు సౌకర్యాన్ని బట్టి. సో ఫ్రై చేసుకొని దీన్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోనే మనం మెయిన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు.
సో ఇలాంటివి మనము ఏదైనా రోస్ట్ చేసేవి రవ్వ ఎంత వేగితే ఎంత పక్కంగా వేగితే అంత బాగా ఉంటుంది టేస్ట్ రవ్వ లడ్డు అనేది. సో పక్కన తీసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే ఘీ కూడా కొద్దిగా ఉంది కాబట్టి మనం షుగర్ ఇక్కడ మేము 1/2 కిలో వరకు రవ్వ తీసుకున్నాను. మనము 1/2 కిలో కంటే తక్కువగానే ఇక్కడ షుగర్ వేస్తున్నాం. మీకు బాగా స్వీట్ తినే అలవాటు ఉన్నట్లయితే ఈక్వల్గా కూడా మనం షుగర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/4 కిలో పైనే వేసుకుంటాను షుగరు. దీంట్లో మనము పాకం తీసుకోవాలి. ఇది మనకి జ్యూసీగా రావాలి రవ్వ లడ్డు, డిఫరెంట్గా ఉండాలి. నార్మల్గా చేసుకునే రవ్వ లడ్డు కంటే డిఫరెంట్గా ఉండాలంటే మరీ ఎక్కువగా ఉండకు వచ్చేలాగా పాకం రాకూడదు. మనకి అప్పుడు రవ్వ అనేది వెయ్యగానే గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ మనం ఇలా చేతితో బాగా అంతా కరిగిపోయి ఇలా బుడగలు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు కలిపి మనము చేతిని తేమ చేసుకుని అలా అద్దె చూసామంటే మనకి టిక్కీగా అనిపించాలి. బంక బంకగా అనిపించిందంటే సో కరెక్ట్గా వచ్చింది తీగ పాకము అని. లేత పాకంతో మనం ఏమేం వేయాలనుకున్నామో ఇలాచీ పౌడర్ కూడా అప్పుడే వేసుకోవాలి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనం వేయించుకున్న జీడిపప్పులు, ద్రాక్ష కూడా ఇప్పుడే పాకంలోకి వేసేస్తే సో అవి ఆల్రెడీ మనకు టేస్టీగా ఉంటాయి. వాటికి షుగర్ కోటింగ్ రావడం వల్ల ఇంకాస్త టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇక అలాగే మనం వేయించుకున్న రవ మిక్సింగ్ ఉంది కదా, రవ కోకోనట్ పౌడర్, దాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. మనకి చేతికి అంటుకోకుండా ఉండడానికి దాంట్లోకి నెయ్యిని కూడా మీకు ఎంత వీలైతే అంత వేసుకోవచ్చు. 1/2 కప్పు మీకు ఇంకా బాగా టేస్టీగా చూడగానే తిరుమల లడ్డు లాగా గుమగుమలాడాలంటే మీకు ఎంత ఘీ వేసుకుంటే, ప్యూర్ ఘీ వేసుకోండి, అంత టేస్టీగా వస్తుంది. సో జ్యూసీ జ్యూసీగా మనకి 1 వీక్ అయినా కూడా సూపర్గా ఉంటుంది రవ్వ లడ్డు. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో కొబ్బరికాయలు దండిగా మనం పూజలకు చేస్తూ ఉంటాం కదా, అవి ఎక్కువగా కొబ్బరికాయలు ఉన్నప్పుడంతా కూడా ఇలా రవ్వ లడ్డు సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, పైగా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మరింత ఎక్కువగా చేస్తూ ఉంటారు. మా పిల్లలు చిన్నప్పుడు నేనైతే వీక్లీ వన్స్ చేస్తూ ఉండేదాన్ని రవ్వ లడ్డు. మనకి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. అలా ఇక్కడ చూసారా ఎంత సూపర్గా వచ్చాయి ప్రతి వంట కూడా. 5 రకాల వంటలు కూడా సూపర్గా కుదిరాయి. టేస్ట్ వినాయక చవితి దైవానికి చేసేది కానీ దైవానికి నైవేద్యం పెట్టేది కానీ, ఇవి నైవేద్యం పెట్టిన తర్వాత వీటి టేస్ట్ అనేది ఇంకా మనం మాటల్లో చెప్పలేము. అంత అద్భుతంగా తయారవుతుంది. స్వామివారు జస్ట్ కళ్ళతో చూస్తారు నైవేద్యాలు, తినేది మాత్రం మనమే, పేరు మాత్రమే స్వామివారి పేరు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా వినాయక చవితి స్పెషల్ పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళందరూ ఆచరిస్తున్న సాంప్రదాయ పిండి వంటలు 5 రకాలు. నేనైతే పండగకి ఇలా తయారు చేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అండ్ క్వాంటిటీ ఎంతెంత వేసుకోవాలనేది అంతా కూడా మీకు సబ్ టైటిల్ రూపంలో ప్రజెంట్ చేశాను. మీ అందరికీ కూడా ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అతిరసాలు చూసారా, ఇక్కడ బేకింగ్ సోడా సీక్రెట్ ఎంత సూపర్గా వచ్చిందో, ఎంత స్మూత్గా వచ్చిందో. తప్పకుండా ఈసారి మీరు అతిరసాలు చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ అంటారు మీరే. సో ఇవి ఈ వంటకాలు ఎవరైనా ట్రై చేస్తే ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా అరుణాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సెకండ్ ఛానల్ ఉంది, ఇంకొకటి హెయిర్కి సంబంధించిన అన్ని రెమెడీస్ అన్నీ కూడా ఆ ఛానల్లో వస్తుంటుంది. తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి దాంట్లో కూడా.